పక్కన్నటువంటి నినాదం మారుమోగింది. అది ప్రారంభమైంది ఎక్కడంటే తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమైతే అది విశాఖపట్నం దాకా రాష్ట్ర మొత్తం మీదుగా దావాలవనగా జరిగింది. రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం అని తెలంగాణ ఆంధ్ర అభిప్రాయ భేదాలు లేకుండా విశాఖ ఉక్కు మా ఆంధ్రలో హక్కు అని చెప్పినటువంటి నినాదం పెరిగింది. దాని ఉద్యమం ఫలితంగానే స్తంభింపజేయబడింది యంత్రాంగాన్ని. చివరికి శాసనసభ్యులు కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే పెద్ద ఎత్తున ఉద్యమం సాగించిన తర్వాత సాధించుకున్న స్టీల్ ప్లాంట్కి ప్రధానికం అమ్మని త్యాగం చేశారు, భూములు ఇచ్చారు. తర్వాత దానికి సంబంధించిన ఉద్యోగాలు ఆశించారు. రాష్ట్ర మొత్తం నిరుద్యోగం పరిష్కారం అనుకున్నారు, లాభాలు సాటి వస్తుందని చూసి అనుకున్నారు. ఆ ప్రకారం జరిగింది. మరి పాక్షికంగా ఉద్యోగాలు వచ్చినా పూర్తిగా లాభాలతో వచ్చింది. అటువంటిప్పుడు దీన్ని ఇంకా పెంచుకోవాల్సిన పోయి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత క్రమంగా పబ్లిక్ సెక్టర్ సమ్మె క్రమంలో ఇది నూటికి నూరు పాళ్ళు కూడా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి నిర్ణయం తీసుకుంది. చాలా ఘోరం ఇది. ఇది ఆత్మహత్య సదృశ్యం. దీన్ని స్పందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఉద్యోగం సరిపోదు. ఉదాహరణ ఛత్తీస్గఢ్లో ఆ బయలుదేరా దగ్గర అదానికి ప్రైవేటు గెలు చేస్తామంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తిరగబడి తీర్మానం చేసి దాన్ని క్యాన్సిల్ చేయించాడు. ఆ ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ విశాఖ స్టీల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి దాని ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేయాలి, అఖిలపక్షం వేయాలి, కేంద్ర ప్రభుత్వానికి పోరాటం సాగించి విశాఖ హక్కు ఆంధ్ర హక్కు దాన్ని శాశ్వతం చేసే పద్ధతిలో మనం దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.